ఇక్ష్వాకుల తిలకుడు, సూర్యవంశాన జన్మించిన శ్రీ కోదండరాముని స్వగ్రామంలో కొలువు తీర్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత, అమర్రాజా సంస్థల వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు చేపట్టిన బృహత్కర కార్యక్రమం మరో 2 రోజుల్లో ఆవిష్కృతం కానుంది. పోతలపట్టు మండలం పేటమెట గ్రామంలో జన్మించిన రామచంద్ర నాయుడు ఊరి రుణం తీర్చుకోవడానికి అభివృద్ధి పనులు చేపట్టారు. అనువంశికమైన ఆధ్యాత్మిక చింతనకు ప్రతిరూపంగా ఒక రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. భక్తి తత్వాన్ని ప్రతిబింబించడమే గాక భక్తి సాంప్రదాయాల పునరుద్ధరణ లక్ష్యంగా గ్రామస్తులందరూ స్నేహపూరిత వాతావరణంలో కలిసిమెలిసి ఉండే విధంగా ఆలయ సముదాయం ఉండాలని సంకల్పించారు. 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయత్నాలలో భాగంగా గ్రామస్తుల అందరితో చర్చించి గ్రామదేవత విరూపాక్షమ్మ గుడికి చేరువుగా ఉన్న గ్రామనత్తం స్థలంతో పాటు 97 సెంట్ల అదనపు స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ సముదాయ నిర్మాణానికి 2019 జనవరి 20వ తేదీన ఆగమోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సొంత నిధులతో పాటు ముందుకు వచ్చిన పలువురు గ్రామస్తులు భక్తితో సమర్పించిన విరాళాలతో కోదండరామస్వామి దేవాలయాన్ని నిర్మించారు. సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి కొలువై ఉండేలా ప్రధాన ఆలయం నిర్మించి దానికి ఒకవైపు శ్రీకృష్ణ మందిరం, మరోవైపు శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉండేలా రామాలయ సముదాయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం శిల్పశాస్త్ర నిపుణుల సహకారంతో మహాబలిపురం నుంచి తెప్పించిన కృష్ణ శిలలతో రూపొందించిన నిలువెత్తు స్తంభాలపై దశావతారం మూర్తులను చెక్కించి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించారు. ఆలయ ప్రాంగణంలో గ్రామమంతా ప్రతిధ్వనించే విధంగా మ్రోగే భారీ గంటను ఏర్పాటు చేశారు. ఇక ఆలయ సముదాయంలోనే సమావేశాలు జరుపుకోవడానికి వీలుగా మినీ ఓపెన్ ఆడిటోరియం, పండుగలు, వ్రతాలు వంటి సామూహిక కార్యక్రమాలకు అనువుగా ఉండే ఏసీ కమ్యూనిటీ హాలు, మధ్యలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు వంటి ఏర్పాట్లు చేశారు. ఇలా పేటమిట్టను మరో అయోధ్యలో తీర్చిదిద్దడం నభూతో నా భవిష్యత్ అన్న రీతిన ఉంది. శ్రీ కోదండరామస్వామి మహాకుంభాభిషేక ఉత్సవాలు 12న ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 15న విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేక ఉత్సవాలు జరగనున్నట్లు రామచంద్ర నాయుడు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భక్తులు తరలివచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. అది ఎక్కడో ఉన్నా దాని కోసం ఇంకొక విరూపాక్షం ప్రవర్తిస్తుంది కాబట్టి అంక పెట్టి ఈ కాంప్లెక్స్లో కూడా ఇవన్నీ పెట్టిన తర్వాత మీ అదర్ అట్మాస్ఫియర్ చేయడానికి ఒక చిన్న పార్క్ తయారు చేసి ఇక్కడ హ్యాపీ థియేటర్ పెట్టారు విలేజ్ స్క్వేర్లో. ప్రతి ఊళ్ళో కూడా ఏదైనా మంచి ప్రొడక్ట్ పెడతారు.